గుడ్ సో గైస్ అందరికీ నమస్తే ఈ ఫ్రైడే ఏం సినిమా చూద్దాం అనుకునే ప్రతి ఒక్కరికి మాత్రం నేను చిన్న సజెషన్ ఇస్తా షికారు అనే సినిమాకి రండి నిజంగా ఏముందిరా బాబు అంటారు ఎందుకంటే జనరల్ గా ఆంటీ అది ఇది అన్నారు కదా అదేం లేదండి అంటే ఒక అమ్మాయిని చీప్ ఎక్కడా కూడా చేయలేదు ఈ సినిమాలో ఒక సింగిల్ లైన్ తీసుకుని ది బెస్ట్ గా క్రియేట్ చేశారు డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి ఓన్లీ చిన్న టాపిక్ ని వా బాగా అంటే చాలా వావ్ అని క్రియేట్ చేసాడు నేను ఎల్లప్పుడు పక్క కమర్షియల్ కి వెళ్దామనే ఎల్లను నేను ప్రామిస్ గా చెప్పాలి అంటే షికారు ట్రై చేద్దాం ఎందుకంటే హుషారు చాలా ఫేమస్ హిట్ అయ్యింది కదా షికారు కి వెళ్దామనే ఎల్లను చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కరు రండి బిజీగా ఉన్న వాళ్ళు ఖాళీ చేసుకుని మరండి రెండు లవ్ యు ఆల్ అయ్యా ఇప్పుడే షికారు మూవీ చూశాను బ్యాచిలర్స్ మీకు ఏమేం కావాలో అన్ని సినిమాలు ఉన్నాయి అంకుల్స్ ఆంటీస్ మీరు కూడా వచ్చి సినిమా చూడండి ఇంకోటి ఒక భార్య గురించి కూడా భర్త ఆలోచించాలి తన ఆఫీసే కాదు ఇంట్లో భార్య ఏముంటుంది అనేది కూడా మనం ఆలోచించాలి తన డ్రీమ్ ఏంది అనేది నిజంగా ఎంత బాగా చూపించాలంటే సినిమాలో నిజంగా హార్ట్ ఫీల్ టచ్ అవుతుంది ఇంకోటి చంద్ర కామెడీ ఉంటుంది ఫుల్ కామెడీ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు ఫుల్ కామెడీ మధ్యలో ఎమోషను నిజంగా శివుడు సగభాగం ఇచ్చాడు కానీ మన నిజ జీవితంలో మన లైఫ్ పార్ట్నర్కి మనమేమిస్తున్నాం తన ఆశల్ని మనము నెరవేరుస్తున్నామా లేదా ఒకటి పెళ్లి చేసుకొని మన సుఖాలకే మనము అలవాటు పడ్డామా సో వాళ్ళకంటూ ఒక డ్రీమ్ ఉంటుంది వాళ్ళు కూడా ఒక పని చేయాలని ఉంటుంది అనేది దీంట్లో సినిమా క్లియర్ కట్గా చూపించారు లాస్ట్ ఇంకోటి బాలయ్య బాబు ఫ్యాన్స్గా చేసిండు మనడు సూపర్ అయ్యా నిజంగా ఫ్యానిజం నువ్వు ఎవరు ఫ్యాన్ అయితే ఏంది మనమందరం సినిమా ఫ్యాన్స్ నిజంగా లాస్ట్కు వైవా వస్తాడు మంచిగా ఉంది డైలాగు ఫుల్ కామెడీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎమోషన్ క్యారీ చేస్తూ కామెడీ క్యారీ చేస్తూ అక్కడక్కడ సెంటిమెంట్ క్యారీ చేస్తూ అందరూ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ కామెడీ మీరు ఎక్కడ డిసప్పాయింట్ కారు మంచి సినిమా సూపర్ సినిమా అన్ని సినిమాలతో పాటు ఇది కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ షికారు మూవీ అన్న చాలా బాగుంది షికారు మూవీ యూత్ వస్తే ఒక అంటే ఒక మెసేజ్ ఏమంటారు నేర్చుకుంటారు ఫ్యామిలీ వస్తే ఇంకో మెసేజ్ నేర్చుకుంటారు ఫ్యామిలీ తోటి అంటే యూత్ తోటి వచ్చే ఫిలిం ఇది హుషారు షికారు మాత్రం చాలా బాగుంది అన్న ఇలా హుషారు హీరో ఎవరైతే ఉన్నాడో ఆయన ఇలా హీరో చేసిండు షికారు మూవీ మాత్రం కబాలి రజనీకాంత్ గారి డాటర్ గా చేసిన కబాలి సినిమాలు ఎవరైతే ఉన్నారో డాటర్ గా చేసింది ఇంట్లో చాలా బాగుంది అన్న ఒక టెన్షన్ ఫీలింగ్ ఉంటుంది ఈ స్టోరీ లైన్ వచ్చేసి ఒక ఏమంటారు ఇల్లీగల్ అమ్మాయి పెట్టుకుని ఒక యూత్ ఏమంటారు ఒక అబ్బాయి వాళ్ళ ఇంట్లోకి పోయి ఇరికి మళ్ళీ బయటకి ఎట్లా వస్తారని స్టోరీ లైన్ చాలా బాగుంది అన్న మీరు టెన్షన్ ఏమంటారు ఇంటర్వెల్ వరకు టెన్షన్ ఒక కామెడీ వేగా వెళ్ళిపోతుంది మూవీ హుషారు మాత్రము చాలా బాగుందన్న యూత్ ఒక చిన్న సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది నేను ఇంత ఎంజాయ్ చేశాను అంటే ఎంత టెన్షన్ అనమాట లాస్ట్కి మంచి మెసేజ్ ఇచ్చిన డైరెక్టరు మీరు మాత్రం అసలు మూవీ మాత్రం అసలు మిస్ కావద్దు షికారు మాత్రము అది మా చిన్న సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ పక్క కమర్షియల్ హిట్ కావాలని కోరుకుంటున్నా ప్లస్ ఈ మూవీ కూడా హిట్ కావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి చిన్న సినిమాలు పెద్ద బ్లాక్ బస్టర్ అయితే ఇంకా మంచి మంచి కంటెంట్ తీసుకొని వస్తాయి మూవీస్ అయితే మటారు షికారు హీరో కమెడియన్ వీళ్ళందరూ ఒక వేలు వెళ్ళిపోయారు ఇలాంటి మూవీస్ రావాలని కోరుకుంటున్నా మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ డోంట్ మిస్ షికారు థ్యాంక్ యూ షికారు మూవీ సూపర్ ఉంది భయ్య స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ ఫుల్ ఉంది భయ్య ఇలాంటి చెప్పండి షికారు మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ కామెడీ ఉంది భయ్య సాంగ్స్ అయితే సూపర్ ఉన్నాయి భయ్య ఇలాంటి సన్నివేశాలు ఇవి మనకు నిజ జీవితంలో జరిగే సన్నివేశాలు సినిమాలో చూపించడం జరిగింది ఇలాంటి ఆంటీలు మా ఇంటి పక్కన ఉన్నారులే కానీ ఇక చాడీలు చెప్పడా ఈ సెల్ఫీస్గా ఉంటారులే కానీ ఇలా సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు భయ్య నాకైతే ఇలా ఇది జరిగి బయట జరిగిన సన్నివేశాలనే మనం సినిమాలో చూపించడం జరిగింది సాంగ్స్ అయితే సూపర్ ఉన్నాయి భయ్య బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక సాంగ్ అయితే మనసు గాడి తప్పే వయసు గోడ దూకే అని సాంగ్ అయితే అసలు సూపర్ ఉంది భయ్య అల్టిమేట్ సాంగ్ ఇక యాక్టింగ్ పరంగా అయితే అమ్మో ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఐ లవ్ యూ రజా అంటాడు ఇక ఓకే ఒక మాట చాలు ఇక ఒక డైలాగ్ ఫుల్ పాటలు మ్యాన్సన్ హౌస్ ఇక బాలయ్య బాబు జై బాలయ్య జై జై బాలయ్య బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరూ వచ్చి సినిమా తప్పకుండా చూడాలి భయ్య బాలయ్య బాబు మీద ఒక ర్యాప్ సాంగ్ ఉంటుంది ఒక 2 మినిట్స్ ఉంటుంది ఎవ్వరు మిస్ కావద్దు పక్క వచ్చి చూడండి భయ్య జై బాలయ్య జై జై బాలయ్య చాలా చాలా బాగుంది బ్రో షికారు టైటిల్కి తగ్గట్టే సినిమా ఉంది సో షికారు అన్నట్టు నిజంగానే సినిమా కార్లో షికారు చూపెట్టారు చాలా చాలా బాగుంది సో సినిమా చమ్మక్ చంద్ర గారి గురించి చెప్పాలనుకుంటున్నా నాకైతే చాలా చాలా నచ్చింది ఆ క్యారెక్టర్ సూపర్ ఉంది సో స్వరంగాలు దవ్వుకొని మరి వెళ్ళడం చాలా బాగా అనిపించింది కానీ మీరెవ్వరు అట్లా స్వరంగాలు దవ్వకండి వెళ్ళకండి బాగోదు సో ఇక్కడ సినిమాలో మనకు చూపెట్టారు ఫ్యామిలీ అంటే ఎమోషన్ ఏందో చూపెట్టారు ఫ్రెండ్షిప్ అంటే ఏందో చూపెట్టారు సినిమా ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుంది ఇప్పుడు కావాల్సిన సినిమా ఇది
ప్రతి ఒక్కరు చూడండి థియేటర్ కి వచ్చి చాలా చాలా బాగుంది నాకైతే సూపర్ గా నచ్చింది రెండు సాంగ్స్ ఉన్నాయి అవి కూడా బాగున్నాయి సినిమా సూపర్ ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్వించాడు సెకండ్ హాఫ్ లో కొంచెం టచ్ అయ్యేటట్టు ఉన్నాయి కొన్ని చాలా బాగుంది కామెడీ ఫస్ట్ హాఫ్ వచ్చేసి మొత్తం కామెడీ బ్రో సెకండ్ హాఫ్ వచ్చేసి కొంచెం ఎమోషనల్ అవుతాం కొన్ని జాగాలు అంటే సస్పెన్స్ ఏమవుతుంది నెక్స్ట్ ఏంది అని సస్పెన్స్ ఉంది అది మాత్రం చాలా బాగా నచ్చింది సినిమా సూపర్ ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడున్న లేడీస్ కానీ జెంట్స్ కానీ చూడాల్సిన సినిమా చాలా బాగుంది సో ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి థ్యాంక్ యూ షికారు హుషారు కాదు షికారు హీరో షికారు హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్ మీ అభిమాన తారల రియల్ స్టోరీస్ సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు మరింకెందుకు ఆలస్యం యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి